ఉదయాన్నే లేవగానే గ్లాసు వాటర్ తాగితే ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు. కానీ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో ఎవ్వరూ చెప్పలేదు. కొంతమంది 10 లీటర్లు అంటారు, ఇంకొంతమంది 6 లీటర్లు తాగొద్దని అంటారు, మరికొంతమంది ఎన్ని తాగినా పర్లేదని అంటారు. అయితే మీకో విషయం తెలుసా, నీళ్లు ఎక్కువగా తాగితే ప్రమాదమంట, కోమాలోకి వెళ్ళిపోతారంట. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది. ఉదయాన్నే మంచినీళ్లు తాగటం మంచిది, మంచిది కదా అని లీటర్లు లీటర్లు తాగేస్తున్నారా? నీళ్లు తెగ తాగేస్తే అసలుకే ప్రమాదం. ఉదయాన్నే లేవగానే మంచినీళ్లు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రంతా శరీరం రెస్ట్ తీసుకోవటం వల్ల ఉదయాన్నే నీళ్లు తాగితే శరీరంలో ఉన్న మలినాలు మొత్తం పోతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మంచినీళ్లు తాగితే మంచిదనే విషయాన్ని అందరూ గుర్తించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగుతున్నారు. అయితే కొంతమంది మాత్రం నీళ్లు తాగితే మంచిదని నీళ్లే తాగుతున్నారు. అదేమంటే నీళ్లు ఎన్ని తాగినా మంచిదేనని అంటున్నారు. మన శరీరానికి నీళ్లు ఆహారం అన్నీ పరిమితంగా కావాలి. డాక్టర్లు చెప్పారు కదా అని ఎక్కువ తాగితే అసలుకే మోసం వస్తుందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నీళ్లెక్కువగా తాగటం వల్ల ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందట. మరి ఈ న్యూస్లో ఉన్న నిజమెంత? వాటర్ పరిమితంగానే తాగాలా, లేదా ఎన్ని లీటర్లైనా తాగొచ్చా? యూజువల్ ఏంటంటే బాడీకి కావాల్సినంత నీరు మనకు దప్పిక రూపంలో తీసుకోబడుతుంది. సో స్వచ్ఛమైన నీరు ఎంత తీసుకున్నా కానీ బాడీకి కావాల్సినంత యూజ్ చేసుకొని మిగతాదంతా మూత్రంలో కానీ విత్ స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో స్వచ్ఛమైన ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు. అలాంటిది పొల్యూటెడ్ వాటర్, ఏదైనా కెమికల్స్ కలిసిన వాటర్, విషపూరితమైన వాటర్ ఎక్కువ తీసుకుంటే విషం వల్ల, విష పదార్థాల వల్ల బాడీకి హానికరిగే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి కెమికల్స్లో కోమా కలిగే కెమికల్స్ ఏమైనా ఉండేది ఉంటే దానివల్లే ప్రాబ్లం, కానీ స్వచ్ఛమైన నీరు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మంచిది. విన్నారుగా, మంచి నీటిని ఎంత తాగినా మంచిదే, ఎలాంటి ప్రమాదం ఉండదు. సో ఈ న్యూస్లో ఎలాంటి నిజం లేదు, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్.